బంగ్లా మీరు వినింటారు. చాలా షూటింగ్స్, కొన్ని వందల సినిమాల షూటింగ్స్ జరిగినాయండి. అసలు సూపర్ లొకేషన్స్ మీకు చూపిస్తాను. లొకేషన్స్ ఏమేమి జరిగింది భూత్ బంగ్లా అంటే, డెన్ సెటప్ జరుగుతా, కిడ్నాప్షన్స్ ఇలాంటివి చాలా జరిగినాయి. అలాగే రంగస్థలం చాలా జరిగినాయి షూటింగ్స్. ఆల్రెడీ జరుగుతుంది, మేము షూటింగ్కి వచ్చాము. మీకు చూపిస్తానండి భూత్ బంగ్లా రంగస్థలం సెట్ అండి. గోదావరి గట్టి దగ్గర రామ్ చరణ్ కూర్చుంటారు కదా సాంగ్లో, బ్యాక్ సైడ్ సీసీ వర్క్ అక్కడ అండి. ఇదంతా చాలా జరిగినాయి షూటింగ్స్ అండి. విలేజ్ సెటప్ ఇదంతా. రంగస్థలంకి ఎక్కువ సెట్ చేశారు ఇక్కడ. ఆల్రెడీ వేరే షూటింగ్కి సెటప్ అనుకుంటా అండి ఇవన్నీ. అక్కడ హౌస్ ఉండేది, పడగొట్టేశారు హౌస్. హౌస్ ఉండేది, ప్రకాశరాజు హౌస్, జగపతి బాబు హౌస్ ఉండేది, పడగొట్టేశారు. వర్షం పడిందండి, గ్రీనర్ ఎదిరిపోయిందండి. ఇక్కడ చాలా జరిగింది, ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో లోపల కూడా చాలా జరిగినాయి షూటింగ్స్. భూత్ బంగ్లా అండి పైన కిడ్నాప్ సీన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. మీకు వ్యూ మీరు బాగా గమనించుంటారండి, కారు స్పీడ్కి వచ్చేసి గేటు బద్దలు కొట్టుకొని హీరో గారు అలా రావడం, ఇంటర్షన్స్ అలా జరుగుతూ ఉంటాయి. వ్యూ చూస్తూ ఉంటారు, వ్యూ చాలా ఫేమస్ అండి టెంట్ సెటప్ భూత్ బంగ్లాలో. ఆల్రెడీ షూటింగ్ వచ్చామండి. ఈ వ్యూ మీకు అదిరిపో, చూసి చాలా సినిమాలు చూసి ఉంటారండి, అదిరిపోతారు. ఇలా విలన్స్ తీసుకెళ్ళడం, పైన కిడ్నాప్ సీన్స్. లేదు మందే తెలియదన్నా, ఇది లోపల మీకు ఒక గృహ చూపిస్తానండి. విలన్స్ డెన్ సెటప్లో ఇది ఒక సెటప్ అన్నమాట. లోపల తీసుకొచ్చి కిడ్నాప్ సీన్స్ ఇంట్రాగి ఇలా ఉంటుంది. అమ్మో ఇది చూడండి ఇలా ఉంది, సూపర్ సూపర్ అండి. డెన్ సెటప్లో ఇది ఒక సెటప్ అండి. అప్పట్లో రాజుల కాలంలో భూత్ బంగ్లా ఉండేది, చాలా చరిత్ర ఉంటుంది కానీ బట్ మనకు తెలియదు. ఇక్కడికి వచ్చి కిడ్నాప్ చేసే సీన్లు చాలా సినిమాలు చాలా చేస్తుంటారు మన వాళ్ళు క్రియేటివ్గా. చాలా అదిరిపోయింది సెటప్, ఎలా వెళ్ళాలి మళ్ళీ నేను. అమ్మ భయం వస్తా, అమ్మ బయటకు వచ్చామండి. చాలా సూపర్బ్. అద్భుతమైంది గృహ. ఇక్కడ తీసుకొచ్చి ఫైట్ సీన్స్ అలా జరుగుతూ ఉంటాయి.
పైన వ్యూ చూపిస్తానండి. చాలా బాగుంది వ్యూ బయట. భూత్ బంగ్లా లోపల మీకు చూపిస్తానండి డెంట్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అదొక సెటప్ అండి, ఆల్రెడీ గృహలో చూపించాను కదా అదొక సెటప్. రూమ్స్ ఇలా ఉంటాయండి, మనకి ఏ సెటప్ కావాలంటే ఆ సెటప్ పెట్టుకోవచ్చు అండి. డాన్స్ సెటప్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి రూమ్స్ భూత్ బంగ్లా లోపల. ఏ సెటప్ కావాలంటే ఆ సెటప్ పెట్టేసేసుకోవచ్చు రూమ్స్. ఇది భూత్ బంగ్లా అంటారన్నమాట. బంగ్లా బయట వ్యూ అండి బ్యాక్ సైడ్. మీకు ఈ బ్యాక్ సైడ్ చూస్తే రంగస్థలం సెటప్, అక్కడ లాంగ్లో ఉంటుంది అండి ఓపెన్ ప్లేస్. మీకు చాలామంది అలా స్పీడ్ వచ్చి ఇక్కడ ఆపి లోపలికి వెళ్ళడం, ఎలివేషన్ షాట్స్ అలా ఉంటాయి భూత్ బంగ్లా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ వాచింగ్, ప్లీజ్ కామెంట్ రూపంగా పెట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, మై ఛానల్. అండి సేమ్ ఫారెస్ట్ ఏరియా అలా ఉంటుంది, కానీ ఫారెస్టే కదా, సారీ ఫారెస్టే. చూడండి ఇది ఒక సెటప్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఏ ఫారెస్ట్ నక్సలైస్ అలాంటి కిడ్నాప్ది అలా వాకింగ్ చేసుకుంటే అలా సీన్స్ కూడా చేసుకోవచ్చు. చాలా ఉంటుంది ఇవి. బాలకృష్ణ గారిది కూడా షూటింగ్ జరిగిందండి, అనిల్ రావిపూడి గారిది. విలేజ్ బ్యాక్డ్రాప్లో బాలకృష్ణ గారిది 108. భూత్ బంగ్లా డౌన్ ఉందండి, పైన అప్లో మొత్తం హైటెక్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది, చాలా సూపర్ ఉండే.